మీరు అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీలోని ప్రముఖులు చాలామంది కూడా మీ మాటకి, మీ మాటను విని చాలామంది పార్టీలో జాయిన్ అయ్యారు. కింది క్యాడర్ నుంచి కిందస్తు కార్యకర్తల నుండి పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా. కానీ ఒక ఇద్దరు నాయకుల్ని మాత్రం మీరు అసలు కదిలించలేకపోతున్నారు. భట్టి విక్రమార్క గారు, నామా నాగేశ్వరరావు గారు. ఏంటి దానికి కారణం? అందరూ ఎంతోమంది నాయకులు వచ్చి, ఈవెన్ శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి మీకు చేయి కలిపారు. అంటే వాళ్ళకి ఇక్కడ స్పేస్ లేదమ్మా. మా శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంపీ సీటు ఖాళీ లేదు, అజయ్ గారు వచ్చాక ఎమ్మెల్యే సీటు ఖాళీ లేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరు చూసుకున్నా కూడా వాళ్ళ భవిష్యత్ ప్రణాళికను రూపుదిద్దుకుంటారు కాబట్టి, వీళ్ళు ముందు వచ్చి ఆక్రమించుకున్నారు కాబట్టి ఖాళీ లేని వాళ్ళే బయట ఉన్నారు తప్ప వేరే రకంగా కాదు. అలా ఖాళీ ఉంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అంటారు. తప్పకుండా. అవును, మీ మ్యాగ్నెటిక్ పవర్ ఆ స్థాయిలో ఉందన్నమాట. తప్పకుండా. సార్, ఒక విషయం చెప్పండి, 2014లో అంత తెలంగాణ వేవ్, ఒక సెంటిమెంట్ ఒక బలంగా ఉన్న టైంలో కూడా టీఆర్ఎస్ గెలవలేదు ఇక్కడ. అలాంటిది ఒక 4 నెలల్లోనే మీరు అసలు ఈ టీఆర్ఎస్ పార్టీని ఇంత బలోపేతం ఎలా చేయగలిగారు? హౌ వాస్ దట్ పాసిబుల్? 4 గెలు, యాక్చువల్లీ 2 ఏళ్ళు అనాలి, 2016 కదా మీరు గెలిచారు. సో ఇన్ 2.5 ఇయర్స్ హౌ వాస్ దట్ పాసిబుల్ సార్? నా శ్రమ, ముఖ్యమంత్రి గారి సహకారం రెండూ కలిసి వచ్చినాయమ్మ. నాకున్నటువంటి గతంలో ఇద్దరం సమకాలీకులం అయినప్పటికీ కూడా ఆయన ఉద్యమ బాటలో ఆ రకంగా వెళ్ళారు, నేనున్న పార్టీలో నేను వండుకుంటూ వచ్చాం. ఇద్దరం కలిసిన తర్వాత నాకున్నటువంటి విశ్వసనీయత, ఆయన ఉండేటటువంటి పూర్తి సహకారం, ఖమ్మం జిల్లా అభివృద్ధి జరుగుద్దనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు తప్ప వేరే కారణం లేదు. సార్, మీరు కూడా ప్రత్యేక తెలంగాణ చాలా బలంగా కోరుకున్నారు, కానీ ఎందుకండి మీరు అప్పుడే కె చంద్రశేఖర్ రావు గారితో మీరు చేయి కలపలేదు? ముందే ఎందుకు టీఆర్ఎస్లో చేరలేదు? ఎన్నికలు అయ్యాక ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? అంటే నేను ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలో వండుకుంటూ వచ్చాను, నేను ప్రధాన పాత్ర పోషిస్తున్న జిల్లాలో. ఆ రోజున కూడా నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళ అభిష్టం మేరకు చేయాలా, ప్రజాభిష్టం మేరకు వెళ్ళాలి తప్ప నాకై నేను వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి అభిష్టం ఆ రోజున ఆ రకంగా ఉంది. ఇది అయిన తర్వాత అభిష్టం వాళ్ళ కోరిక మేరకు నేను వెళ్ళాను, వాళ్ళ ప్రజల కోరిక మేరకే నేను వెళ్ళాను. ఇప్పుడు టీఆర్ఎస్కి కూడా ఆయన ఆహ్వానం ఉంది, ప్రజల అభిష్టం ఉంది. దానితోటి ఈ గోదావరి జలాలు ఈ జిల్లాకు తీసుకురావాలనే ఆకాంక్ష నా మనసులో ఉంది కాబట్టి ఈ టర్మ్లో అది పూర్తి చేయాలనే ఏకైక కోరికతోటి నేను జిల్లా అభివృద్ధిని కాంక్షించి కేసీఆర్ గారి ఆహ్వానాన్ని తీసుకొని వెళ్ళాను. సార్, కాంగ్రెస్ టీడీపీ పార్టీలు రెండు కలవటం అన్నది అసలు యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నారు. అసలు ఇద్దరు కంప్లీట్గా సైద్ధాంతికంగా విభేదాలు ఉన్న రెండు పార్టీలు అసలు ఎలా కలుస్తాయి? అసలు ఎందుకు కలిసాయి? దీని ప్రైమ్ ఎజెండా మీరు అన్నట్టు టీఆర్ఎస్ని ఓడించాలని, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఇన్ని పార్టీలు కలిసి ఒకే విషయాన్ని పదే పదే ఇక్కడ అభివృద్ధి జరగలేదు అని చెప్పారు. కళ్ళకు కట్టినటువంటి అభివృద్ధిని వాళ్ళు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయినా టీడీపీకి సంబంధించి బీజేపీతో వైరుధ్యం వచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ తోటి పోవాల్సిన పరిస్థితులు ఆయనకి దాపురించినాయి కాబట్టి అది ఇక్కడ ప్రిలిమినరీ షోగా కూటమిని ఏర్పాటు చేసి ఆయన ద్వారాగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన తెలంగాణ శ్రేయస్సును కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ కింది రాష్ట్రం కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మేము చేసే వాటికన్నిటికీ వ్యతిరేకం. సీతారామాకి వ్యతిరేకం, కాళేశ్వరానికి వ్యతిరేకం, పాలమూరుకు వ్యతిరేకం. తెలంగాణ పుట్టింది నీళ్ల కోసం, ఉద్యమం పుట్టింది నీళ్ల కోసం, సాగింది నీళ్ల కోసం. ఇప్పుడు చేసేది నీళ్లు. ఇన్ని ప్రాజెక్టులు ఒకేసారి టేకప్ చేసి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. అటువంటిది కేసీఆర్ గారి యొక్క దక్షతతో జరుగుతున్న ఈ పనుల్ని ఈ టర్మ్లోనే పూర్తి కాలేదు, ఇంకా ఫలాలు రాలేదు కాబట్టి ఇప్పుడే తుంచేయాలి, అవి అయిపోతే ఎవరి వల్ల కాదు అనే దుగ్ధతోటి చేసేటటువంటి రాజకీయం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.